స్వామి దేవస్థానంలో ప్రాయశ్చిత్త కార్యక్రమం జరిపించారు. తిరుమల శ్రీవారి లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిన నేపథ్యంలో ప్రాయశ్చిత్త కార్యక్రమం ఏర్పాటు చేశారు. జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఆధ్వర్యంలో ఈ ప్రాయశ్చిత్త కార్యక్రమం జరిగింది. భీమవరంలోని జువ్వలపాలెం రోడ్లో ఉన్న పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయం శుభ్రం చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ లడ్డూ అపవిత్రం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని అపవిత్రం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అంటే కో వారి చేసినటువంటి పాపానికి మరి ఆంధ్ర ప్రజలందరూ కూడా మరీ ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత వారి చేసిన పాపానికి మమ్మల్ని క్షమించు స్వామి అని చెప్పేసి ప్రాయశ్చిత్త దీక్ష చేయడం, ఆయనకి మద్దతుగా సంఘీభావంగా భీమవరంలో ఉన్నటువంటి శ్రీ పద్మ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు సంపోక్షణ కార్యక్రమం, స్వామివారి క్షమాపణ కార్యక్రమాన్ని శ్రీ పులపర్తి రామాంజనేయులు అంజబాబు గారు ఆధ్వర్యంలో మరి జిల్లా అధ్యక్షులు కొట్టుబూరు గారి మరి ఆయన యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే హిందూ ధర్మాన్ని, హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు జరిగిన పాలన చూసాం. కానీ ఈరోజు వెలుగు చూసినటువంటి యొక్క ఆ దేవదేవుడి యొక్క ప్రసాదం కల్తీ అనేది ప్రతి హిందువుని, ప్రతి భక్తుడి యొక్క మనోభావాల్ని తీవ్రంగా కలిసివేస్తూ ఉంది. మనం ఎక్కడికి పోతా ఉన్నాం, మన రాష్ట్రం ఏ విధంగా అధోగతి వెళ్ళిపోయిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మనోవేదన చెందుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ ఒకటే మాట చెప్పారు, దేశంలో సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా మేమందరం కూడా పనిచేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీసీ ప్రభుత్వం చేసినటువంటి ఒక దుర్మార్గపు మరి దారుణమైనటువంటి చర్యని ఖండిస్తూ ఈ యొక్క పాల్పడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా శిక్షించడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉమ్మడి కూటమి ఎన్డీఏ ప్రభుత్వం వెనుకడదని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని అపవిత్రం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అంటే కో వారి చేసినటువంటి పాపానికి మరి ఆంధ్ర ప్రజలందరూ కూడా మరీ ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత వారి చేసిన పాపానికి మమ్మల్ని క్షమించు స్వామి అని చెప్పేసి ప్రాయశ్చిత్త దీక్ష చేయడం, ఆయనకి మద్దతుగా సంఘీభావంగా భీమవరంలో ఉన్నటువంటి శ్రీ పద్మ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు సంపోక్షణ కార్యక్రమం, స్వామివారి క్షమాపణ కార్యక్రమాన్ని శ్రీ పులపర్తి రామాంజనేయులు అంజబాబు గారు ఆధ్వర్యంలో మరి జిల్లా అధ్యక్షులు కొట్టుబూరు గారి మరి ఆయన యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఈరోజు సనాతన ధర్మ పరిరక్షణకు ఐక్యంగా కదిలి రావడం జరిగింది. గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వారు మన తిరుమల తిరుపతి దేవస్థానము శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదంలో కల్తీ కలిపారు అనే ఆరోపణ రావడంతో ప్రక్షాళన చేయాలి అనే ఆలోచన చేసి ఈరోజు జోలపాల రోడ్లో ఉన్న శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ ప్రక్షాళన కార్యక్రమం చేయటం జరిగింది. స్వామివారికి అపవిత్రం చేసిన వారిని ఖచ్చితంగా శిక్షించాలి. పవిత్రమైన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మనమందరం కూడా జీవిస్తున్నాం. ఆ స్వామివారి ఆశీస్సులు మనకు ఉండాలని, ఆ స్వామివారిని మేము ఎప్పుడు పవిత్రత కాపాడుతామని చెప్పి తెలియజేస్తున్నాం. శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఈరోజు సనాతన ధర్మ పరిరక్షణకు